దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్ నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. తాను సిద్దిపేటకు వెళ్తే సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్కు తరలించారని ఆరోపించారు. సీపీని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుపు తధ్యమని భావించిన అధికార టీఆర్ఎస్ పార్టీ అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. సంజయ్ దీక్షకు సాంగీభావంగా బయట కార్యకర్తలు బయటాయించి ఆందోళన కొనసాగించారు. ఒక పదవ చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యునిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నేను సిద్దిపేట వెళ్తున్న క్రమంలో నా మీద సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ అక్రమంగా దాడి చేసి కిడ్నాప్ చేసి కరిమెంట్ తీసుకోవడం నాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ గారు దళిత సమాజానికి సంబంధించిన నాయకుడు దాంతోపాటు మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ జితేందర్ రెడ్డి గారిని కూడా వారు కూడా బలవంతంగా దౌర్జన్యం చేసి వాళ్ళ కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళారు. నన్ను దౌర్జన్యం చేసి వాళ్ళ కిడ్నాప్ చేసి వాళ్ళ కరిమెంట్ తీసుకొచ్చారు. అందుకే దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మోచేతు నీళ్ళు దాటుతూ ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్న టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తూ ప్రజాస్వామ్యాన్ని శాంతి భద్రతలు కాపాడడానికి ఒక సిద్దిపేట సిపి గల ఆయన దౌర్జన్యాలకు నిరసనగా ఆయన వెంటనే సస్పెండ్ చేసి ఆయన క్రిమినల్ చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం నిర్వహణ జరుగుతుంది కాబట్టి వెంటనే కేంద్ర పరిగణన దించాలని చెప్పి దాంతోపాటు సిద్దిపేట దుబ్బాకలో గెలువబోతున్న భారతీయ జనతా పార్టీని అడ్డదారు అనుకునేందుకు అనేక మంది అభ్యర్థులతో పాటు అనేక మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బయట ఓవర్ పేరుతో నిర్బంధాలకు గురి చేస్తున్నటువంటి వాటిని మొత్తం అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేసుకోవాలా నేను దీక్షను ప్రారంభించిన కాబట్టి వెంటనే ఎన్నికల కమిషన్ దిగడవలసిందే. వీటిని విచారణ చేపట్టాల్సింది. అమిత్ షా మాట్లాడారు విషయాలు తెలుసుకున్నారు అన్ని విషయాలు వివరించారు. తప్పకుండా మేము ప్రకటించినాము. మన సిరిసిల్లలో ప్రజాస్వామ్యంగా ఇస్తుంటే అక్కడ సీఐ మన సీఐ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కేటీఆర్ గారు ఉంటాడు రేపు దిగుతాడు. సీఐ ఎప్పుడు ఉంటాడు? నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే గుర్తించుకోండి ఒకసారి. ఇదే చుక్కపోతాం బాబు ఉమ్ముగా అయితే శాంతి భద్రత కాపాడాలి. టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది కదా ఇట్లా గెలుస్తారని చెప్పి ఎన్నికల్లో వాయిదా వేయించాలి. శాంతి భద్రత సమస్యలు తీసుకురావాలి. శాంతి భద్రత పోలీసులు కాపాడుతారా? శాంతి భద్రత సమస్య సృష్టించాలని టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాస్తారా? ముఖ్యమంత్రి కొమ్ము కాస్తారా? ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు? దాని మీద కూడా కేసు డిమాండ్ చేస్తారు. జైలు మొత్తం నిండిపోయి కానీ రాష్ట్రం ఏం చేయాలని చేస్తారు. పార్టీ